మధు గారు మీరు ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు మీ దగ్గర ఎలాంటి అస్త్రాలు ఉన్నాయో తెలియదు కానీ హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ గారు దళిత బంధు లాంటి పథకం ప్రచారంతో మొత్తం మళ్ళీ 2023 ఎన్నికలకి నేపథ్యంగా ఇదే పెద్ద స్కీమ్ అయ్యేలాగా తయారవుతుంది భారతీయ జనతా పార్టీ అయితే ఈటల రాజేంద్ర గారు అభ్యర్థిగా హుజూరాబాద్ లో మేమే గెలిచి తీరుతాం అంటున్నారు సో కాంగ్రెస్ ఏంటి ప్రచార అస్త్రాలు మీ దగ్గర ఉన్న క్యాంపెయిన్ ఏంటి మూర్తి గారు ఇవాల దళితుల పాలిటి రాబందు అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత 7 సంవత్సరాల నుంచి దళిత ముఖ్యమంత్రి 3 ఎకరాల భూమి అవని పక్కన పెడితే ఒక దళిత ఆఫీసర్ అన్న ప్రగతి భవన్లో ఉన్నాడా ఈ 7 ఏళ్ల కాలంలో ఒక రోజన అతను వైద్యం పైన విద్య పైన సమీక్ష నిర్వహించాడా ఎడిటు పీజీ విద్యాన్ని పక్కన పెట్టినా గుడివాల రిక్రూట్మెంట్ లేవు నిదులేమో కల్వకుంట్ల కుటుంబం దోసేసుకుంటా ఉంది నియామకాలని నిండా మంచి ముట్టే తింటేట ముంచుతాడు నీళ్లు గతంలో ఆంధ్రోలు దోసుకుపోతున్నారని చెప్పి అపవాదులు మోపుతూ వచ్చి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ మళ్ళీ ఆంధ్ర ముఖ్యమంత్రి గారు ఇతనికి అత్యంత సన్నిహితుడు ఎన్నికలలో వేలాది వందల కోట్లు అతనికి ఇచ్చినని కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఇవాళ కూర్చొని సంభాషించచ్చు కదా జరగకుండా మళ్ళీ మరొకసారి ఎమోషన్స్ రెచ్చగొట్టేటట్టుగా నీళ్ళ పైన మాట్లాడుతూ ఉన్నాడు ఇతని మంత్రి ఇవాళ దళిత విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక 125 అడుగుల ఎత్తున పెడతానని చెప్పి దానికి ఇటుక కూడా వేయలేదు బిఆర్ అంబేద్కర్ గారి పేరునున్న ప్రాణహిత సేవల ప్రాజెక్టు రద్దు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టాడు ఒక దళితుడా ఉప ప్రతిపక్ష నాయకుడు వాడికానే జవాబు చెప్పాలని అంటూ కాంగ్రెస్ లో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలని ఇతనికి 80 మంది ఉన్నా కూడా రెండవ అసెంబ్లీ సమావేశానికి కన్నా ముందే పీకేసుకొని ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా దళిత వ్యతిరేకని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉదాహరణలు ఉన్నాయి బ్రాహ్మణుడైన రాష్ట్రపతి కాలు మొక్కుతాడు కానీ దళితుడైన రాష్ట్రపతి కోవింద్ కాలు మాత్రం ముట్టుకోడు రాష్ట్రపతి కాలు మొక్కేటట్టు ఉన్నప్పుడు ఇతను కూడా ఈ రాష్ట్రపతే కదా హైదరాబాద్కు వచ్చినప్పుడు మొక్కదు కదా అది మాత్రం మొక్కదు కాబట్టి వాళ్ళ దళిత వర్గాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు 7 సంవత్సరాలు కుట అని చెప్పాడు దళిత ముఖ్యమంత్రిని చేయకపోతే కాపల కుక్కలాగా ఉంటా అన్నాడు కానీ 7 సంవత్సరాలలో కల్వకుంటే చంద్రశేఖర్ రావు కాపేస్తే నక్కలాగా తయారని అనేది అందరి ప్రజలకు అర్థమవుతుంది నా ప్రచారం గానీ నా పార్టీ ప్రచారం నేను ప్రచార కమిటీ చైర్మన్ గా ఇది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కొరకు కాదు ఈ తెలంగాణను త్యాగాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం ఒక తల్లిగా బిడ్డల ప్రాణ త్యాగాలను గుర్తించి రాజకీయ లబ్ధి కొరకు కాకుండా ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ అడుగంటుకుపోతుందని ప్రమాదం ఉన్నా ప్రజాస్వామ్యంలో జవాబుదారం ఉండాలి మనం మాటిచ్చినమే తెలంగాణ బిడ్డలకి నా మాటతోటి ప్రాణాలు అర్పిస్తున్నారా మన మాటను కాపాడుకోవాలంటూ రాష్ట్ర ఏర్పాటును సాధిస్తుంది ఈ 7 సంవత్సరాల కాలంలో ఇటు దళితులని బలహీన వర్గాలని గిరిజనులని మైనారిటీలని ప్రతి వర్గాన్ని మోసం చేస్తూ చేస్తున్నారు ఇవాళ స్వేచ్ఛ లేదు మీలాంటి టీవీ ఛానళ్ల పైన మీరు ఒక వార్త ప్రచురించండి గతంలో ఇదే టీవీ 5 ఛానల్ పైన ఒక వార్త వచ్చినప్పుడు ఏ విధంగా ఇతను ఒత్తిడి తీసుకొచ్చి లేక వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతోటి ఈ పైన ఒత్తిడి తీసుకొచ్చి వ్యక్త తీసుకొచ్చారని చూసినారు జేసీ చైర్మన్ గా కోదండరామ్ గారు చేసిన పోరాటం కానీ చెరుకు సుధాకర్ గారు కానీ ఇవాళ కోదండరామ్ సార్ గారు ప్రజా సమస్యల పైన ప్రశ్నిస్తానంటే ఇంటికి వెళ్లకుండా అరెస్ట్ చేయడం జరిగింది ధర్నా చౌకను ఎత్తేసినాడు తెలంగాణ వస్తే ఎన్కౌంటర్లు ఉన్నాయని చెప్పినాడు కానీ వాళ్ళు ఎన్కౌంటర్లు చేస్తున్నారు ధర్నా చౌక్ తీసేస్తే కోర్టు ద్వారా అది పెట్టుకోవాల్సి వస్తుంది ఇట్లాంటి తెలంగాణ కాదు కోరుకుంది తెలంగాణ రాష్ట్రం నల్ల నీళ్లకో సన్న బియ్యానికో గొర్రెలకో బర్రెలకో చేపలకో పాటి ఈత చెట్ల కొరకు కాదు కాదు నేను కోరుకుంది బడులు తెరవయ్యా అంటే బార్లు తెరుస్తా ఉన్నాడు ప్రతి 3000 జనాభాకు ఒక బార్ 100 జనాభాకు ఒక వైన్ షాప్ 100 జనాభాకి 1000 జనాభాకు వైన్ షాప్ 100 జనాభాకు ఒక బెల్ట్ షాప్ తెరుస్తా ఉన్నాడు ఇదా తెలంగాణ కోరుకున్నది దీని కొరక తెలంగాణ బిడ్డలు పోరాటం చేస్తుంది నిన్న మీరు 1% చూస్తే మూర్తి గారు ఒక దళిత బాలిక ఇంజనీరింగ్ చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో ఈ ప్రైవేట్ కళాశాలలో ఏముంది తల్లిదండ్రులు పీడిస్తూ ఫీజు కట్టమంటున్నారు ఇతను మాత్రం ఫీజు రిలీజ్ చేయడు చేయకపోవడంతో వీడియో క్లిప్పింగ్ పెట్టి ఆత్మహత్య చేస్తుంది ఈ దుర్మార్గ పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి గారు మొన్న కరోనా కాలంలో మూర్తి గారు నా కుటుంబం 4 కోల్పోవడం జరిగింది ముఖ్యమంత్రి కరోనా వస్తే ఏ విధంగా మాట్లాడిన కరోనా పేరు ఇవాళ 3వ వేవ్ వస్తుందని చెప్తున్నారు కానీ 1640 మంది నర్సు స్టాఫ్ నర్సులు ఒక అమ్మాయి ఒక మహిళ నర్సు కంటిన్యూ ఎక్స్టెన్షన్ వర్క్ అవర్స్ చేయడంతో కర్మం కోల్పోయింది వాళ్ళని రాత్రి రాత్రికి జాబులు పిలిచి
కాలేయంలో తెరుస్తానంటాడు. తెలంగాణ భాషను చెప్పాలంటే బట్టబాజ్ మాటలు బైరూపుల వేషాలతో ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఇంత దుర్మార్గ పాలన కొనసాగుతూ ఉన్నది. వాళ్ళకు ఉద్యోగాలు కొనసాగించచ్చు కదా. దళితుల ఫీజు రియంబర్స్మెంట్ చేయండి అన్న వ్యక్తి రేపు దళిత బంధు అంటూ ఎవరిని మోసం చేస్తున్నాడు? ఏడికలు తీసుకొస్తాడు. కాంగ్రెస్ హయాంలో ఎస్టీ సబ్ ప్లాన్ కింద యాక్ట్ చేయడం జరిగినది. ప్రతి సంవత్సరం ఇంచుమించు 15,000 కోట్ల రూపాయలు దళితుల వర్గాలకి ఖర్చు పెట్టాలి. ఈ 7 సంవత్సరాల కాలంలో 8,000 కోట్లు ఖర్చు పెట్టిండని శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. ఫస్ట్ దళిత బంధుతోటి మరొకసారి దళిత రాబందు అయిన ఇతను చెప్పే మాటలు నమ్మరు. నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. దళిత ఉన్న మేధావి వర్గాలు కూడా మేల్కొల్లాల్సిన అవసరం ఉన్నది. ఇది మరొక మోసం తీసుకొచ్చి ఎన్నికలు గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. రైతు బంధు అంటూ ఎట్ల మోసం చేస్తున్నాడు? మిగతా సబ్సిడీస్ అన్ని ఎత్తేసి 5,000 రైతు బంధుతోటి కోర్టు రాబట్టుకుని ప్రయత్నం చేస్తున్నాడు. 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాడా? కానీ తనకు ప్రగతి భవన్ కట్టుకున్నాడు. ఉన్న సెక్రటరేట్ కూలగొట్టేస్తాడు. టీఆర్ఎస్ పార్టీకి ప్రతి జిల్లా కేంద్రంలో బిల్డింగ్లు కట్టిస్తున్నాడు, ఎమ్మెల్యేలకు కట్టిస్తున్నాడు. కానీ నిరుపేదలకు ఇస్తాన్న 2 బెడ్రూమ్ ఇల్లు మాత్రం ఇప్పటిదాకా. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉండదు. నా యొక్క ప్రచారం కూడా ఈ తెలంగాణ ప్రజలతోటి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఈ తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగల తిరుపతి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రేపటి పిల్లల భవిష్యత్తు కొరకు కాపాడుకోవాలి. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ కోరుకుంటారు, సామాజిక న్యాయం కోరుకుంటారు, పరిపాలనలో భాగస్వామ్యం కోరుకుంటారు. కానీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పరిపాలనలో 4 చేతుల్లో అధికారం, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో భాగస్వామ్యం ఉంటుంది ప్రభుత్వం. ఎస్ మధు గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్పిందంతా ఓకే, కాకపోతే మీరే ప్రస్తావించినట్లుగా కాంగ్రెస్ పార్టీకి కనుక ఓటేస్తే ఆ ఎమ్మెల్యేలు నేరుగా వెళ్ళి ప్రగతి భవన్లో కూర్చుంటారు. కాబట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్కి పోటీయే కాదు. ఆ ఓటేదో మనమే ఇచ్చు కదా టీఆర్ఎస్కి, ఎందుకు కాంగ్రెస్ కేసేమని పేరు తెచ్చుకోవడం, వాళ్ళు వెళ్ళి ప్రగతి భవన్లో కూర్చోవడం ఇంతమంది ఎమ్మెల్యేలు అని ఒక ఫీల్ ఉంది. ఇప్పుడు మీరు దుబ్బాకలో చూస్తే మీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోతాడని ప్రచారం చేశారు, అంటే అవకాశం కల్పించారు ఆయన వెళ్ళకపోయినా. సో ఎందుకు ఓటు అనుకున్నారు? ప్లస్ టీఆర్ఎస్ మీద పోరాడుతూ, గట్టిగా పోరాడుతూ, కేసీఆర్ మీద పోరాడుతూ అనేక సార్లు అక్కడ పోటీ చేసిన, పదే పదే గట్టి టీఆర్ఎస్ వ్యతిరేక వాయిస్ వినిపించే రఘునందన్ గెలిచినా ఖచ్చితంగా టీఆర్ఎస్కి అయితే వెళ్ళరు, ఎట్టి పరిస్థితిలో ఫైట్ చేస్తానని ఫీల్ ఉంది కాబట్టి రఘునందన్ గెలిచారని. అదేవిధంగా మీరు చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ వాణిదేవి గారు పివి నరసింహారావు బిడ్డను పెట్టారు, అది వేరే విషయం అనుకోండి, సిట్టింగ్ సీటు కోల్పోయింది బీజేపీ. బట్ నల్గొండ ఖమ్మంలో చూస్తే మల్లన్న టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా, కేసీఆర్కి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతున్న ఒక ఫోర్స్గా మల్లన్నను గుర్తించడం వల్ల దాదాపు గెలిచినంత పనిచేసాడు మల్లన్న. 2వ ప్రాధాన్యత ఓట్లో చర్చ చేయడం గెలవాల్సి వచ్చింది టీఆర్ఎస్. సో కాంగ్రెస్కి గెలిస్తే వాళ్ళు టీఆర్ఎస్కి పోటీగా, టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా, టీఆర్ఎస్ని ఓడించేలాగా ఖచ్చితంగా నిలబడి తీరతారు అనే నమ్మకం ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో మీకు స్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా, బీజేపీ మద్దతు ఇచ్చిన పార్టీగా చెప్తోంది, తెచ్చిన పార్టీ అని టీఆర్ఎస్ చెప్తోంది, ఇచ్చిన పార్టీ మాత్రం మీ మీద ప్రజలు నమ్మకం ఉన్నా గెలిపించి ఉపయోగం లేదేమో అని ఒక ఫీల్తో ఉన్నారనే ఒక వాదన అయితే ఉంది. దీనికి ప్రచార కమిటీ చైర్మన్గా మీరేం ఆన్సర్ చేస్తారు? చిన్న బ్రేక్ తర్వాత.